యాక్ట్ చేయని సినిమాలు ఫ్లాప్ అవ్వాలని కాదు, నాకు జనరల్గా నేను మనిషిగా ఆలోచుకుని ఇందులో ఒకరోజు వేషం వేసినా ఈ సినిమా ఆడితే బాగుండు, మళ్ళీ సినిమా వస్తుంది అనే నేను 34 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నా యాజ్ అ రైటర్, డైరెక్టర్, ఆర్టిస్ట్గా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సినిమా డైరెక్టరు త్రినాథ నక్కిన గురించి. ఈయన నేను ఫస్ట్లో చూసినప్పుడు నన్ను తిట్టక మాకు త్రినాథ్ ఫస్ట్లో చూసినప్పుడు ఈయన గిరిజన నేత అనుకున్నా, ఒక గిరిజన నేత, ఆదివాసీ నేత, లేతే మావోయిస్టు కొరియరు. ఇతనిలో ఏ కోసాన ఒక డైరెక్టర్ లుక్ కనపడదు, అంటే మంచి చొక్కా వేసుకోడు, మంచి ప్యాంట్ వేసుకోడు, గడ్డం గీసుకోడు, మరి రెండు పూట స్నానం చేస్తాడు నాకు తెలియదు, ఎప్పుడూ వెరీ రఫ్ అండ్ టఫ్గా. ఏదో జీవితంలో పోయింది, ఈ సమాజంలో ఏదో లోపించింది, దాన్ని సరిచేయాలని తిరుగుతున్నట్టు ఉంటాడు. షూటింగ్లకు వస్తే ఇంకా ఘోరంగా ఉంటాడు, తలకు ఎర్రగుట్ట కడతాడు. ఇవన్నీ పక్కన పెడితే ఈయనతో నేను 3 సినిమాలు చేశా, 3 హిట్ అయినాయి. నేను లోకలో సినిమా చూపిస్తా, మామ ఈ సినిమా డైరెక్టర్ గారు నిన్ను యాక్చువల్గా నక్కిన తినదని పిలుస్తా, ఈ సినిమా తర్వాత నిన్ను డైరెక్టర్ గారు అని పిలుస్తున్నా, చాలా హానర్. ఎందుకంటే మమ్మల్ని ఎంత బాగా చూస్తావో సినిమాని అంత బాగా తీస్తావు. జనరల్గా నేను సినిమా కంఫర్టబుల్గా తీసే డైరెక్టర్లో చాలా తక్కువ మంది ఉంటారు, ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు. ఆయన సినిమా ఎంత సంతోషంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తాడో లొకేషన్లో కూర్చున్నప్పుడు, కుర్చీలో కూర్చొని కాలు మేసి కాలే కూర్చొని కరెక్ట్గా 9 to 6 కాల్ షీట్ చేసుకుంటూ ఆర్టిస్టులందరినీ నవ్విస్తూ తను సంతోషపడుతూ షూటింగ్ జరిగిన సేపు ఎలా లొకేషన్ నుంచి వెళ్ళిపోతాడో సేమ్ నీలో ఆ క్వాలిటీ చాలా ఉన్నాయి. అది నాకు బాగా నచ్చింది. ఎప్పుడు నవ్వుతూ ఒక హ్యూమన్